బీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగాల గురించి ఏనాడు ఆలోచన చేయలేదని విమర్శించారు. డిఎస్సిని ప్రకటిస్తే ధర్నాలు చేసి ఆపాలని చూశారని ఆరోపించారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియ పూర్తి చేసి చెప్పిన తేదీకి నియామక పత్రాలు ఇచ్చామని భట్టి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణకు 60 రోజుల లోపు వన్ మ్యాన్ కమిషన్ నివేదిక అందించాలని కోరారు. ఈ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దీపావళి లోపు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ సంఘాలు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో తమ హక్కులు కాపాడాలని ఆదివాసీ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఉద్యోగాలు వచ్చాయి తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు, కనీసం ఒకరికైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత అల్లావద్దీన్ పటేల్ బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ కు కేటీఆర్ వచ్చారు. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వివిధ సమస్యలు అధ్యయనం చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. గోదాములు అద్దెకు తీసుకోవడం, రైస్ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ, మిల్లింగ్ ఛార్జీలు, వరి ఎండబెట్టడం వంటి సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. నల్గొండ జిల్లా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, జిల్లా ప్రజల ఉసురు ఆయనకు తగిలిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతోనే సన్నాలకు బోనస్ అందిస్తున్నట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇవ్వటం ఏంటని మందకృష్ణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీరును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన మహాపాదయాత్ర సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేద్దామనుకుంటే అక్రమంగా తమను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరగకూడదన్న చంద్రబాబు, హర్యానా ఫలితాలు ఏపీ తరహాలోనే ఉన్నాయన్న జగన్, టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి, బీదా ముస్తాన్ రావు. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. దానికోసం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు. ప్లాంట్ నష్టాల్లో ఉంటే ఒక్కరోజైనా వైసీపీ నేతలు మాట్లాడారని ప్రశ్నించారు చంద్రబాబు. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావటం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందన్నారు చంద్రబాబు. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందన్నారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఎన్డీఏకి శుభసూచకమన్నారు. సుపరిపాలన వల్ల కలిగే లాభాలు చూశారు గనకే హర్యానా ఓటర్లు బీజేపీకి మూడోసారి పట్టం కట్టారని అన్నారు చంద్రబాబు. తాను పర్యావరణ ప్రేమికుణ్ణి అని, ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై విజయవాడలో జరిగిన వర్క్షాప్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ఎన్జీఓలు క్రియాశీలక పాత్ర పోషించాయని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వరద సాయంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ సర్కార్ హెక్టారుకు 15,000 ఇస్తే తాము 25,000 రూపాయల పరిహారం ఇచ్చామన్నారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆర్టీఐ ద్వారా అడిగితే ఎంత ఖర్చు చేశామో సమాచారం ఇస్తామని తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపో నుంచి కొత్తగా 6 బస్సు సర్వీసులను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఇందులో తెనాలి నుంచి హైదరాబాద్ కు 2 ఏసీ బస్సులున్నాయి. తెనాలి ఆర్టీసీ డిపో రాష్ట్రంలో ఇతర ఆర్టీసీ డిపోలకు ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా మనోహర్ సూచించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ తరహాలోనే ఉన్నాయని మాజీ సీఎం జగన్ విస్మయం వ్యక్తం చేశారు.
బ్యాలెట్ ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఎక్స్ వేదికగా జగన్ స్పందించారు. బ్యాలెట్ అనేది ఓటర్ల విశ్వాసం పెంచుతుంది అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తున్నాయని జగన్ అన్నారు. దసరా వేడుకల్లో భాగంగా ఈసారి అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దుర్గగుడిని సందర్శించే భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేస్తున్నామని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను జగన్ మోసం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వచ్చే 5 ఏళ్లలో తాము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. విభజన కంటే జగన్ పాలనలోనే రాష్ట్రానికి అధిక నష్టం జరిగిందని రామానాయుడు మండిపడ్డారు. వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మోపిదే వెంకటరమణ బీద మస్తాన్రావు టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వారు వెళ్లారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. సీఎం రేవంత్ ను కలిసిన మామ అల్లుడు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి పొదిలిలో కొత్త రైల్ ట్రైన్ రన్. అలానే భార్య అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేసిన భర్త. ఇలాంటి తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తన కుమార్తె వివాహానికి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. తన మామ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శుభలేఖ అందించారు. అల్లూరు జిల్లా చింతూరులో వరద బాధితులకు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ సాయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ అందించారు. సామాజిక సేవ చేసే వారిపై కూడా గత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందంటూ మంత్రి విమర్శించారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ 5 కోట్ల 50 లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి చెక్ అందించారు. రైలు ప్రమాదం జరిగిన సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై రైల్వే అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. గుంటూరు సమీపంలో వేజండ్ల రైల్వే స్టేషన్లో ప్రమాద ఘటనను కృత్రిమంగా సృష్టించారు. ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖ వైద్య సిబ్బందికి ఈ మాక్ డ్రిల్ ద్వారా సహాయక చర్యలపై అవగాహన కల్పించారు. నడికొడి నుండి శ్రీకాళహస్తికి కొత్తగా వేస్తున్న రైల్వే లైన్ పనులు ప్రకాశం జిల్లా పొదిలి వరకు పూర్తయ్యాయి. పొదిలిలో ట్రాక్ పై ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రైలును జనాలు ఆసక్తిగా గమనించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెకు బీజేపీ మద్దతు ప్రకటించింది. కార్మికులకు మద్దతుగా కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను బీజేపీ కార్యకర్తలు తొలగించి దాన్ని తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో పారబోశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికల్లో మహిళలకిచ్చిన తులం బంగారం హామీ ఏమైందంటూ ఎమ్మెల్యే నిలదీశారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ కార్యాలయంలో డీఏగా పనిచేస్తున్న తమ భార్య దివ్యజ్యోతి లంచం తీసుకోకుండా ఇంటికి రాదు అని ఆమె భర్త తెలిపారు. ఆమె తీసుకున్న నోట్ల కట్టల వీడియోలు ఆయన మీడియాకు పంపారు. లంచాలు వద్దని మందలించినా ఆమె తీరు మార్చుకోవటం లేదని ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు భర్త. అల్లూరు జిల్లా వరరామచంద్రపురం మండలం ఉమ్మడివరం ఏజెన్సీ ప్రాంతంలో భారీ పుట్టగొడుగు పుట్టింది. దాదాపు 2 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ పుట్టగొడుగు దేవుడి రూపంగా కొందరు భావిస్తున్నారు. భారీ ఆకారంలో ఉండటంతో దీన్ని చూడడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఉచిత బియ్యం పథకం మరో 4 ఏళ్లు పొడిగింపు. ఈవీఎం బ్యాటరీల డిశ్చార్జ్ పై ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్. అధికారిక నివాసాన్ని ఢిల్లీ సీఎం ఆతిషికి కేటాయించని లెఫ్టినెంట్ గవర్నర్. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాజకీయ లబ్ది కోసం హిందువులను విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. హిందువులు ఎంతగా కీచులాడుకుంటే అంతగా లబ్ది పొందవచ్చు అన్నది కాంగ్రెస్ ఆలోచన అన్నారు మోదీ. మహారాష్ట్రలో 7600 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. హర్యానా అసెంబ్లీ ఫలితాలపై కాంగ్రెస్ చేసిన విమర్శలను ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఫలితాలపై తమ అభ్యంతరాలు చెప్పేందుకు ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ ప్రతినిధులు కలిశారు. ఓట్ల లెక్కింపుపై చాలా ఫిర్యాదులున్నాయని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ పై అనుమానాలున్నాయని వెల్లడించారు. ఇక రేషన్ కార్డుల ద్వారా అందిస్తున్న ఉచిత బలవర్ధక బియ్యం పథకాన్ని డిసెంబర్ 2028 వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ ఉచిత బియ్యం పంపిణీ 2022 నుంచి జరుగుతోంది. రక్తలేమి సూక్ష్మ పోషక లోపాలు అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బలవర్ధక బియ్యాన్ని అందిస్తోంది. హర్యానాలోని హిస్సార్ను అభివృద్ధి చేసేందుకు బీజేపీ సర్కార్కు తాను మద్దతు ఇస్తానని ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ అన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సావిత్రి జిందాల్ను కలిశారు.
తమ కులపరమైన ఆలోచన ధోరణికి కారణంగా జాట్లు హర్యానాలో తమకు ఓట్లు వేయలేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి ఆరోపించారు. కేంద్ర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో రైతులు అసంతృప్తిగా ఉన్నారని అందుకే మెజారిటీ జాట్ ఓట్లు కాంగ్రెస్ కి పడ్డాయన్నారు మాయవతి. कांग्रेस अंतर्गत कुम्मलाटले हरियाणा बीजेपी की विजयानी अच्छा मजलिस अध्यक्षुडु असदुद्दीन ओवैसी हरियाणा प्रभुत्व व्यतिरेकतनु अंदिपुच्चुकोटलो कांग्रेस विफलमैंदन्नारु. ఎన్నికల పోరాటంలో బీజేపీకి కొద్దిపాటి అవకాశం ఇచ్చినా దాన్ని ఆ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని ఓవైసీ అన్నారు. అతి విశ్వాసంతో హర్యానాలో ఓటమి పాలైన కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీ మరో షాక్ ఇచ్చింది. త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో అతి విశ్వాసం మితిపేరిపోయిందని ఆప్ విమర్శించింది. ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం రాజుకుంది. సీఎం అధికారిక నివాసాన్ని ముఖ్యమంత్రి ఆతిషికి ఇంతవరకు కేటాయించకపోవడం రాజకీయంగా వివాదంగా మారింది. కేజ్రీవాల్ ఖాళీ చేసిన నివాసాన్ని ఇప్పుడు పీడ్ల్యూడీ అధికారులు సీల్ చేశారని తెలుస్తోంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తన పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ నమోదు విషయంలో విద్యార్థులు మహిళలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ నేతలకు నవీన్ పట్నాయక్ సూచించారు. हरियाणा ओटर्ल षाक तेरक कांग्रेस पार्टी झारखंड विषय में पौरपा जरकों चर्चे त्वर में जगे झारखंड असेंबली एन्निकल व्यवहार चर्चे कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खर्गे तो सीनियर नेता राहुल सवेश भेटी में झारखंड सीएम हेमंत सोरेन पाग्न मोबाइल फोन द्वारा चिल्लिंपुल प्रोत्साहे यूपीआई लाइट वालेट परिमितिनी 5000 रूपये पेंचुतुन्नट्टु रिजर्व बैंक प्रकटिंचिंदी. लावादेवी परिमितिनी 1000 रूपये पेंचुतुन्नट्टु आरबीआई गवर्नर शक्तिकांत दास वेल्लडिंचारु. భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయీజు బెంగళూరు సందర్శించారు. ఈ సందర్భంగా వారు కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ సీఎం సిద్ధరామయ్యను కలిశారు. మయీజు భార్య సాజిదా మహమ్మద్ బెంగళూరులో చదువుకున్నారని సిద్ధరామయ్య గుర్తు చేశారు. కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్యను నిరసిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఘటన జరిగి 2 నెలలైనా ఇప్పటికే దర్యాప్తులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలోని ఢెంకనాల్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో కొంతమంది కార్మికులు గాయపడ్డారు. పిల్లర్లు వాటికి సపోర్ట్ గా ఉన్న కర్రలన్నీ కూలిపోయాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. తమిళనాడులోని కాంచీపురంలో సామ్సంగ్ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా నష్టపోయేది ప్రభుత్వమేనని కార్మిక సంఘాలు ప్రకటించాయి. గడిచిన నెల రోజులుగా తాము సమ్మె చేస్తున్న రాజకీయ పార్టీలను పిలవలేదని ఇప్పుడు పార్టీలు వస్తున్నాయని తెలిపారు సామ్సంగ్ కార్మికులు. దుమ్ము కాలుష్యాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. గడిచిన 2 నెలలుగా నిరసనలు చేపడుతున్న డాక్టర్లకు దుర్గాదేవి ఆశీస్సులతో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ అన్నారు. కోల్కతాలో డాక్టర్లు సమ్మె చేస్తున్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని గవర్నర్ సందర్శించారు. అక్కడ డాక్టర్లతో చాలాసేపు మాట్లాడారు. యూపీలోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ స్థలికి పెద్ద సంఖ్యలో సైబీరియా పక్షులు తరలి వచ్చాయి. సాధారణంగా ఈ పక్షులు నవంబర్ నెలలో ప్రయాగ్రాజ్ కొస్తాయి, కానీ ఈసారి ముందుగానే వచ్చాయి. జ్ఞానప్రదాయిని సరస్వతి రూపంలో కనకదుర్గ మూడు వాహనాలపై విహరించిన మలయప్ప పూలదండ వేసేందుకు వేలంపాట పండుగ సంబరం. టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలాల సందర్భంగా ఇంద్రకీలాద్రి దుర్గాదేవికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంష్ అమ్మవారిని దర్శించుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గను డిప్యూటీ సీఎం పవన్ దర్శించుకున్నారు. కుమార్తె ఆద్యతో కలిసి అమ్మవారి సన్నిధికి వచ్చారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని పవన్ కళ్యాణ్ అందించారు. బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు సాయంత్రం శ్రీనివాసుడు గజవాహనంపై విహరించారు. స్వామివారిని చూసేందుకు వచ్చిన భక్తులతో గ్యాలరీలన్నీ నిండిపోయాయి. వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలు ధరించిన స్వామివారి గజవాహనంపై మాడవీధిలో ఊరేగారు. శరణాగతికి ప్రతీకగా భావిస్తారు గజవాహనాన్ని. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీనివాసుడు మధ్యాహ్నం స్వర్ణరథంపై విహరించారు. ఓంకారానికి ప్రతీకగా స్వర్ణరథాన్ని భావిస్తారు. అలంకరించిన గజరాజులు ముందు నడుస్తుండగా వెనుక స్వర్ణరథంపై శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వేయించేశారు. ఆరవ రోజు మొత్తం 3 వాహనాలపై స్వామివారు విహరించారు. ఉదయం హనుమంత వాహనంపై ఊరేగారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట నిర్వహించారు. దీనికి భక్తులు తీవ్రంగా పోటీ పడ్డారు. హైదరాబాద్కు చెందిన ఒక భక్తుడు 103,000 రూపాయలకు ఈ అవకాశం దక్కించుకున్నాడు. వీడియో కాల్ ద్వారా ఆయన ఈ వేలంపాటలో పాల్గొన్నారు. దసరా పండుగ రోజు ఊరేగింపు సందర్భంగా అమ్మవారి మెడలో ఆయన మొదటి పూలదండ వేయనున్నారు. రాజమండ్రి దేవీ చౌక్లోని బాలా త్రిపుర సుందరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మూల నక్షత్రం కావటంతో అమ్మవారికి కుంకుమ పూజ చేసేందుకు భక్తులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కర్నూలు జిల్లా హోలగొండ మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా పూజలు మొదలయ్యాయి. కొండ కింద ఉన్న సింహాసనం సత్రంలో మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ నెల 12 వరకు ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. బీహార్ రాజధాని పాట్నా తిరువనంతపురంలోని తిరు అంతేశ్వర్ మాతా మందిరాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కలశాలకు పూజలు చేశారు. యూపీలో దసరా సందర్భంగా నిర్వహించే రావణ దహనానికి ఏర్పాట్లు జోరందుకున్నాయి. రాంపూర్లో ముస్లిం కుటుంబాలు భారీ రావణ బొమ్మల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ కుటుంబాలు తరతరాలుగా రావణ బొమ్మలు తయారు చేస్తున్నారు.